ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రైతులకు చెల్లింపులు సత్వరమే త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో సివిల్ సప్లై శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సెంటర్ 8 ఎంఎల్ఎస్ పాయింట్లో 64 కెమెరాలతో ప్రత్యక్షంగా వీడియో వాల్పై వీక్షించవచ్చు. తదనంతరం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జేసీ రవీందర్ రెడ్డితో కలిసి పౌర సరఫరాల శాఖ, మార్కెటింగ్, డీసీఓ, మెప్మా సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం ఎంత సేకరించారో అని అడగగా 3 లక్షల టన్నులకు గాను శనివారం వరుస 2,87,000 టన్నుల ధాన్యం సేకరించడం జరిగిందని జేసీ వివరించారు. రీసైక్లింగ్పై దృష్టి పెట్టాలని, నిరోధనకు రైస్ మిల్లర్స్ ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. అక్రమాలకు పాల్పడిన సమక్షంలో వారిపై పీడియాక్ట్ పెట్టాలని తెలిపారు. అనంతరం నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో గల మెప్మా ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేసిన పిదప వెంటనే ట్యాబ్లో నమోదు చేయాలని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన వివరాలను ఆన్లైన్లో సకాలం నమోదు చేయాలని, రైతులు కొనుగోలు చేసిన వివరాలను ఆన్లైన్లో సకాలంలో నమోదు చేయకపోవడం నిర్దేశించిన వ్యవధిలో రైతు ఖాతాలో జమ కావడం లేదని అన్నారు. కొనుగోలు చేసిన పంటలకు 2 రోజుల్లో నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులు చేస్తున్న కృషిని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలతో ఎలాంటి ఇబ్బందులు జరగలేదని, కొద్ది రోజుల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ వెంటనే పరిష్కరించడం జరిగిందని అన్నారు. గన్ని బ్యాగుల కొరత అసలే లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్ఓ డీఓ వెంకటేశ్వర్, డిఎస్ఓ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.